వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన విద్యా బోధనను కూడా మార్చుకుందాం. సో హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్. మరి దీన్ని నేను ప్రారంభించడానికి ముఖ్య కారకులు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టీమ్ మరియు అన్నగారైనటువంటి శ్రీ నీలకంఠ డీసీ తిరుపతి గారు మరియు మా మెంటర్ శ్రీ త్రివిష్ణు సార్ గారు విశాఖపట్నం. HTML పార్ట్ 1. వాట్ ఈజ్ HTML? HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML ఇస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. HTML కన్సిస్ట్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ P, HR, టేబుల్ ఎక్సెట్రా. HTML elements tells the browser how to display the content. HTML elements label pieces of content such as this is title, this is link, etc. మరి వెబ్ పేజ్ని క్రియేట్ చేయడంలో HTML అనేది మనకు చాలా ఉపయోగకరమైనటువంటి లాంగ్వేజ్. మరి ఈ HTML లాంగ్వేజ్ను మనం ఉపయోగించడానికి నోట్ ప్యాడ్ లేదా విజువల్ స్టూడియో అనేటువంటి స్టూడియో కోడ్ అనేటువంటి రెండు యాప్స్ను మనం వాడడం జరుగుతుంది. సో మరి HTMLలో రాసినటువంటి విషయాన్ని మనం బ్రౌజర్స్ ద్వారా డిస్ప్లే చేసుకుంటాం. ఆ బ్రౌజర్స్ గూగుల్ క్రోమ్ కావచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, సఫారీ కావచ్చు, ఒపెరా కావచ్చు. లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ IE మైక్రోసాఫ్ట్ ఎడ్జ్గా రూపాంతరం చెందింది. వీటిలో మనం HTML లాంగ్వేజ్లో రాసినటువంటి అంశాలను డిస్ప్లే చేసుకుంటాం. విజువల్ స్టూడియోను డౌన్లోడ్ చేసుకోవడానికి మనం గూగుల్ క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్లో కానీ విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మనకు విజువల్ స్టూడియో కోడ్ అని మొట్టమొదటి లింకే ఈ విధంగా ఒక ఫిష్ టైప్లో ఉన్నటువంటి బ్లూ కలర్ ఫిష్ టైప్లో ఉన్నటువంటి ఎంబ్లెమ్తో ఉన్నటువంటి ఒక లింక్ మనకు డిస్ప్లే అవుతుంది. అక్కడ డౌన్లోడ్ అనేటువంటి లింక్ ద్వారా మనం విజువల్ స్టూడియో కోడ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్గా మన సిస్టంలో ఉన్నటువంటి నోట్ ప్యాడ్ ద్వారా కూడా మనం HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ను ఉపయోగించి మనం ప్రోగ్రామ్స్ను రాసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ఇది బేసిక్ నాలెడ్జ్. వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి బేసిక్ నాలెడ్జ్ వచ్చే లాంగ్వేజ్ వచ్చి HTML. సో HTML పేజ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి పేజ్లోనూ హెడ్ బాడీ స్టార్టింగ్లో HTML ఎండింగ్లో కూడా స్లాష్ HTML ప్రతి ట్యాగ్ స్లాష్తో అంతం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ట్యాగ్స్ మాత్రమే వాటికి ఓపెన్ ఎండెడ్ ట్యాగ్స్ ఉంటాయి. అలాంటి వాటికి ఒకవేళ మనం స్లాష్ యూజ్ చేయకపోయినా కూడా పర్వాలేదు. సో HTML హెడ్ టైటిల్, సో హెడ్ అనేది ఒక భాగంగా తీసుకుంటాం. తర్వాత బాడీ అనేటువంటిది, సో బాడీలో ఏదైతే మనం ఇచ్చినటువంటి ట్యాగ్స్ కావచ్చు లేదా లింక్స్ కావచ్చు అవి మాత్రమే మనకు బ్రౌజర్లో డిస్ప్లే కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కూడా ప్రతి ట్యాగ్కు మనం క్లోజింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. క్లోజింగ్ ట్యాగ్ స్లాష్ ఫాలోడ్ బై, సో స్లాష్తో కలిసి ఉంటుంది. సో ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కొన్ని అంశాలలో మాత్రమే మనకు ట్యాగ్స్ అనేటివి స్లాష్ లేకుండా ఉంటాయి. ఉదాహరణకు BR ట్యాగ్ కానీ అలాంటివి, బ్రేక్ లైన్, లైన్ బ్రేక్ ట్యాగ్. సో నౌ వీ లెర్న్ ఏ సింపుల్ HTML ప్రోగ్రామ్ యూజింగ్ నోట్ ప్యాడ్. మన అందరి సిస్టంలో కూడా డిఫాల్ట్గా నోట్ ప్యాడ్ ఉంటుంది కాబట్టి నోట్ ప్యాడ్ను ఉపయోగించి ఒక సింపుల్ HTML ప్రోగ్రామ్ను ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికంటే ముందు ఈ విధంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ను మనం ఎలా డిజైన్ చేయాలి, ఎలా రాసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి మనకు ఇస్తున్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం ఏపీ ఆప్కాస్ట్ అనేటువంటిది 2 హెడర్స్లో ఉండాలి. సో ఒక ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతూ ఉండాలి, ఒక లైన్ అనేది రావాలి. సో పేజ్కు టైటిల్ అనేది ఉండాలి. సో వీటిని దృష్టిలో ఉంచుకొని దీన్ని మనం సింపుల్ ప్రోగ్రామ్ రూపంలో మన నోట్ ప్యాడ్లోనే, మన సిస్టంలో ఉన్నటువంటి నోట్ ప్యాడ్లోనే ఒక సింపుల్గా ఒక ప్రోగ్రామ్ అనేది, HTML ప్రోగ్రామ్ అనేది మనం తయారు చేద్దాం. సో మనకు డిస్క్టాప్ మీద నోట్ ప్యాడ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ డిస్క్టాప్ మీద నోట్ ప్యాడ్ అనేది కనిపించకపోతే
డౌన్లో ఉన్నటువంటి టాస్క్ బార్ మీద నోట్ ప్యాడ్ అని టైప్ చేసినట్టయితే మనకు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేసినట్టయితే, సో ఓపెన్ అని క్లిక్ చేసినట్టే, ఓపెన్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు నోట్ ప్యాడ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది. సో రైట్, సో ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాయడానికి ముందు ఇందాకే చెప్పుకున్నాం. సో ఈ విధంగా గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ మధ్యలో మనం ఏదైతే రాస్తున్నామో దాన్ని ఎలిమెంట్ లేదా ట్యాగ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, తర్వాత హెడ్ ఎలిమెంట్, హెడ్ ఎలిమెంట్ తర్వాత టైటిల్ అని అంటున్నాం. సో ఇందాక మన వెబ్ పేజ్కు ఏదైతే పేరు అనేది ఉందో ఆ పేరును మనం ఈ టైటిల్ అనేటువంటి ట్యాగ్ ద్వారా ఇవ్వవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పేజ్ లేదా మై హెచ్టిఎంఎల్ ఫస్ట్ పేజ్ అని ఏదో మనకు కావాల్సినటువంటి దాన్ని టైటిల్గా ఇవ్వదలుచుకున్నాను. ఫస్ట్ పేజ్, సో టైటిల్ ఎండ్ ఇక్కడికి. సో స్లాష్ బ్యాక్ స్లాష్ ఇచ్చినట్టయితే టైటిల్ ఏదైతే ఓపెన్ చేసామో ఆ ట్యాగ్ మనం క్లోజ్ చేసినట్టు అవుతుంది. సో నెక్స్ట్ హెడ్ని కూడా క్లోజ్ చేస్తున్నాం, స్లాష్ హెడ్. నెక్స్ట్ బాడీని స్టార్ట్ చేస్తున్నాం. సో బాడీలో ఫస్ట్ మనకు ఇక్కడ హెచ్ అనేటువంటిది హెడ్డింగ్స్గా ఉపయోగపడుతుంది. సో ఇవి 6 టైప్స్ ఉంటాయి, H1, H2, H3, H4, H5, H6 అని. సో కంటిన్యూస్గా ఆ హెడ్డింగ్ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ H1 అనేది పెద్ద హెడ్డింగ్గా ఉంటుంది, అంటే బిగ్గర్ హెడ్డింగ్ ఉంటుంది. సో మన ప్రయారిటీ బట్టి చిన్న హెడ్డింగ్స్ కావాలన్నట్టయితే H6. సో ఫస్ట్ మనము అప్కాస్ట్ అనేది H1 అనేది యూస్ చేస్తున్నాను. H1 అప్కాస్ట్ స్లాష్ H1, సో అయిపోయింది. సో నెక్స్ట్ H3 అప్కాస్ట్ స్లాష్ H3, సో ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక మనకు బ్రేక్ కావాలి, లైన్ బ్రేక్ కావాలి అన్నప్పుడు BR, సో ఇట్ ఈస్ BR రెఫరెన్స్ ఫర్ లైన్ బ్రేక్. నెక్స్ట్ ఒక స్ట్రైట్ హారిజాంటల్ లైన్ రావాలనుకున్నప్పుడు HR, సో దానికన్నా ముందు H6 ఇచ్చి అప్కాస్ట్, అంటే లోయెస్ట్ ఫస్ట్ టాప్ 1 హైయెస్ట్ హెడ్డింగ్ చూసాం, H6 లోయెస్ట్ హెడ్డింగ్ చూస్తున్నాం. దీని తర్వాత ఒక హారిజాంటల్ లైన్ HR అనేది ఇస్తున్నాం. సో మీరు గమనించినట్టయితే BR నేను క్లోజ్ చేయడం లేదు, BR ఆ BR ట్యాగ్ను మనం క్లోజ్ చేయడం లేదు, అదేవిధంగా HR ట్యాగ్ను కూడా మనం క్లోజ్ చేయడం లేదు, గమనించవచ్చు. సో నెక్స్ట్ మన ఇచ్చినటువంటి టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉండాలి అన్నట్టయితే ఇక్కడ మార్క్యూ MARQUE అనేటువంటి ట్యాగ్ని ఇస్తున్నాం. నేను ఐ లవ్ మై ఇండియా అని పెట్టి ఆ మార్క్యూను కూడా స్లాష్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాను. నేను జస్ట్ సింపుల్ HTMLని మీకు మీ ముందు ఉంచుతున్నాను. దీంట్లో ఉన్నటువంటి ఫర్దర్ ఆప్షన్స్ను, దీంట్లో ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ను చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పార్ట్లో మనం తెలుసుకుందాం. సో బాడీని క్లోజ్ చేస్తున్నాను, HTML కూడా క్లోజ్ చేస్తున్నాను. సో టోటల్గా మనం చేయాలనుకున్నటువంటి ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. సో జస్ట్ వీఆర్ గోయింగ్ టు సేవ్ ఫైల్, సేవ్ యాజ్. సేవ్ యాజ్లో ఇక్కడ మనం ఏదైతే ఫైల్ తయారు చేసామో, నేను న్యూ అని ఫైల్ ఇస్తూ దానికి .html డిఫాల్ట్గా txt అని ఉంటుంది. సో దాన్ని మనం తీసేసి .html అనేటువంటి ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా న్యూ అనేటువంటిది మీరు గమనించవచ్చు. సో న్యూ అనేటువంటి ఈ ఫైల్ను మనం డిస్క్టాప్ మీద సేవ్ చేసాం, మీరు ఒకసారి గమనించవచ్చు. సో జూమ్ చేస్తున్నాను. సో రైట్, దట్ ఈస్ ద జూమ్ న్యూ అనేటువంటి ఫైల్. టెక్స్ట్ కాదు ఇది, HTML ఫైల్, అందుకే బ్రౌజర్ సింబల్ కనిపిస్తుంది. సో ఆ ఫైల్ను మనం డబుల్ క్లిక్ చేసినట్టయితే, బ్రౌజర్లో చూసినట్టయితే H1, H3, H6. సో మనం గమనించవచ్చు H1 అప్కాస్ట్, H3 అప్కాస్ట్, బ్రేక్ ఇచ్చాం. ఆ బ్రేక్ వల్ల ఆ రెండింటికి మధ్య స్పేస్ అనేది పెరిగింది, లైన్ బ్రేక్ ఇవ్వడం వల్ల స్పేస్ పెరిగింది. సో నెక్స్ట్ H6 ఇచ్చాం కాబట్టి స్మాల్ హెడ్డింగ్ అనేది అప్కాస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. H6 తర్వాత HR ఇచ్చాం కాబట్టి స్ట్రైట్ లైన్ అనేది మనకు వస్తుంది. సో టెక్స్ట్ స్క్రోల్ అవుతోంది.